Hello viewers, welcome to Suni Home Recipes. ఈ రోజు మనము పుట్నాల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దోసలు ఇడ్లీలోకి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. వడలు ఇవన్నీ కూడా తినచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా రుచిగా చేసుకోవడానికి చూద్దాము. ఇక్కడ ఒక కప్పు పుట్నాలు, స్ప్లిట్ చిక్ పీస్ అని కూడా అంటారు. సో నేను ఒక కప్పులో హాఫ్ తీసుకున్నాను. హాఫ్ అంటే కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. సో నేను ఒక కప్పులో హాఫ్ తీసుకున్నాను పుట్నాలు. అదేవిధంగా 2 స్పూన్ల కొబ్బరి పొడి తీసుకున్నాను. పచ్చిమిర్చి మనకి కారంకి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇక్కడ నేను 6 to 8 తీసుకున్నాను. అదేవిధంగా కొన్ని క్యాషూస్ తీసుకున్నాను. 4-5 క్యాషూస్ వేసుకోవచ్చు. కొద్దిగా, చాలా కొద్దిగా చింతపండు ఒక 3 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని చట్నీలాగా చేసుకున్నాము. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం హింగ్ వేస్తున్నాను. చిట్టుపడి వేసుకోవాలి. సో చట్నీ లాగా రుబ్బి పెట్టుకున్నాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనము చట్నీ చేసుకోవాలి, రుబ్బి పెట్టుకోవాలి. సో ఇందులో కొద్దిగా వాటర్ వేసాము. ఇప్పుడు మనము తాలింపు వేసుకున్నాము. వేసుకోవాలి. మినప్పప్పు 1/2 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనము ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు రెడీ. మనము చట్నీలోకి వేసేసుకున్నాము. టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని మనము ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ దేంట్లోకైనా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. స్నాక్ ఐటమ్ దేంట్లోనైనా మనము తీసుకోవచ్చు అండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీ హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.